धरणी जरूरत दुर्मार्गा निन्मान एक्की पैना कलवकुंट चंद्रशेखर राव केटीआर गारकड़े पूर्वीकल भूकंप सचिपोन कुट में अंदर कोई अनाथ दिवसीम अंदर कुटकते मन इपड़ वीडियो चूस्त दिवसीन उपेन वच्चू सर्व कोई आ समुद्र पकन कूर्चनी हृदय विदारक एट्लास्ो केसीआर केटीआर कांग्रेस पार्टी धरणी रद्दान आधा हृदय विदारक एड़ना इंतगा बाधि वील्क रेका इंदो चूड़ा वाल प्रभुत्मे 100 सीट गेल्दर 100 सीट गेल वाल प्रभुत्म धरणी पोर्टल कांग्रेस रद्दे अंत वाले अंटे వాళ్ళు అరుస్తున్నారంటే వాళ్ళు గోల పెడుతారంటే 100కి 100% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి కొడుకులు ఒప్పుకున్నారు. సంతోషం. పరోక్షంగా రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించినాం. అయ్యా ఇది మా ఎన్నికల మానిఫెస్టో, ఇది మా గ్యారెంటీ పేద ప్రజలకు. మేము రాగానే ధరణి ద్వారా అసైన్మెంట్ భూములు, దళిత భూములు, ఆదివాసీ భూములు, పోడు భూములు, ప్రైవేటు ప్రజల భూములను కూడా ఏదైతే కింద మీద చేసిరో వీటన్నిటి మీద విచారణ చేసి సరిదిద్ది అంతకంటే నాణ్యమైన సాంకేతికపరమైన టెక్నాలజీని తీసుకొచ్చి పేదలకు ఇంకా అందుబాటులోకి తీసుకొస్తాం, సమస్యలు లేకుండా చేస్తామని నేను చెప్తున్నా. మీరు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు, ఎందుకు మీరు పెడబొబ్బలు పెడుతున్నారు అంటే మీ చీకటి నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతో మీరు కలిసి మీ కుటుంబ సభ్యులు లేదా మీ అత్యంత సన్నిహితులు బ్రిటిష్ ఐలాండ్స్ లో ఉండే టాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు పెట్టిండు కాబట్టి మీ వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు కాబట్టి మీ నేర సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులతోని మీకు ఉన్న ఒప్పందాలతోని మీకు ప్రాణ ప్రమాదం ఉందో, మీకు ఆర్థిక ప్రమాదం ఉందో, మీకు ఏముందో మాకు తెలుస్తలేదు. అందుకోసమే ఈ రోజు తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇందులో మొత్తం నీకు తెలుస్తామో అన్ని వివరాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తా. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. ఇరిగేషన్ మీద ఒక కటపుల పట్టుకొని పెట్టి ఇక్కడ చూపించి అక్కడ చూపించి చేసిండు కదా. ధరణి మీద ఆ రకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో ఏ సంస్థతో 2018లో టెండర్ పిలిచిండ్రు, ఏ సంస్థ కట్టబెట్టిర్రు, ఆ సంస్థకున్న లొసుగులేంది, ఆ సంస్థ నుంచి ఏ సంస్థకు మారింది, ఆ సంస్థ నుంచి ఫిలిపిన్ దేశానికి ఎట్లా పోయింది, అక్కడి నుంచి సింగపూర్కి ఎట్లా వచ్చింది, సింగపూర్ నుంచి అమెరికాకి ఎట్లా పోయింది, అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్స్ ఎట్లా అందులో కొంతమంది వచ్చారు, ఆ తర్వాత 99% వాట ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ బ్రిటిష్ ఐలాండ్స్లో ఎట్లా ఉంది, ఆ కంపెనీలు ఏంటి, వాటి వివరాలు ఏంది, ఒక్కొక్క దేశంతో మేము ఏ రకంగా సమాచారాన్ని సేకరించడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది, ఇవాళ ఆ కంపెనీలలో ఉన్న డైరెక్టర్ ఎవరు, వాళ్ళు గతంలో ఏ కుంభకోణాలలో వాళ్ళు భాగస్వాములు అయినరు, అన్నిటినీ ఆధారాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. అది తయారవుతుంది. దానికోసం ఒక 15 తారీఖు జూలై 15 తారీఖు తర్వాత మధ్యలో ఒక 3-4 రోజులు నేను ఉండడం లేదు. వెనక్కి వచ్చిన తర్వాత ధారావాహిక ధరణి దోపిడీలు, ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నా, పదే పదే బీజేపీలు కాశ్మీర్ ఫైల్స్ అని మాట్లాడతారు, ఓల్డ్ సిటీ ఫైల్స్ అని మాట్లాడతారు, ధరణి ఫైల్స్ గురించి మాత్రం మాట్లాడరు. మరి అదేందో బీజేపీల భయం. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాలలో ఆ సమాచారం వస్తుంది. ఏ దేశ పౌరుడైనా ఈ దేశంలో పెట్టుబడి పెడితే అంతిమ లబ్ధిదారుడు ఎవరో రిజర్వ్ బ్యాంకుకు చెప్పాలి. చెప్పకపోతే ఆ సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాలను దేశంలో నిషేధించవచ్చు. కాబట్టి ఇప్పుడు నూతనంగా నియామకం జరిగిన గంగపురం కిషన్ రెడ్డి గారికి నా సవాలు ఒకటే, ధరణిలో ఉన్న పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు నిగ్గుదేల్చండి. మీరు వాళ్ళని పట్టుకోవాల్సిన పని లేదు. ధరణి పెట్టుబడులు ఆ సంస్థలు ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరు, ఏ దేశ పౌరులు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని బయటపెట్టమని చెప్పి గంగపురం కిషన్ రెడ్డి గారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మొదటి సూచన సవాలు నేను చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు సూటిగా ధరణికి సంబంధించిన సమాచారం మీద స్పందించాలి. బీజేపీ యొక్క స్టాండ్ ఏంది, బండి సంజయ్ గారు మేము రద్దు చేయము, అద్భుతంగా ఉంది, కేసీఆర్ పథకాలను కొనసాగిస్తాం,
అని వారు చెప్పిండ్రు. కేసీఆర్నే మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటేనే సోషల్ మీడియాలో పెట్టారు కిషన్ చంద్రశేఖర్ రెడ్డి అని. సో ఈ అన్నిటికీ ఈ కిషన్ చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ఏమేమి చెప్తారో వీటికి చెప్పాలి. ఎల్డిఎంఆర్సీ ఈరోజు మేము పెట్టింది కూడా మేము కనెక్టింగ్ రూమ్, వార్ రూమ్ లాంటిది. గతంలో వార్ రూమ్ అనేది ఇప్పుడు కనెక్టింగ్ రూమ్ అంటే కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో బూతుల వారుగా ఈరోజు ఎన్నికల ప్రక్రియలో, ఓటర్ లిస్టు నమోదు ప్రక్రియలో జరిగిన మార్పులు, చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మేము చర్చించుకోవడం జరిగింది. రెండో విడత కూడా అక్కడ ట్రైనింగ్ ఉంది. దానికి సంబంధించిన వివరాలు మా వాళ్ళు మళ్ళీ వచ్చి మీకు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి గారు రీసెర్చ్ని, పార్టీ విధానాన్ని గ్రామంలో వెళ్ళి చెప్పడానికి బ్రోచర్ రిలీజ్ చేస్తున్నాం. మీడియా మిత్రులు దాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను అడుగుతారా? ఏందో అడుగు, అడిగినాక నేను రిలీజ్ చేస్తాను. కూర్చో బలరామ. బీజేపీ నాయకత్వం అనేది బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటనలో